వివేక హత్యపై పిసిసి అధ్యక్షురాలు శర్మిల చేసిన వ్యాఖ్యలు వినడానికే భయంకరంగా ఉన్నాయి. మసిపూస్తారు, బురద చల్లుతారు, తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బురద వేస్తారు, నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు, తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మనిషిని నాకు కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి నీ వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బురద వేస్తారు, నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు, నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మనిషిని నాకు కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి